తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywoodtobollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. వరుస విజయాలతో యమ జోరు మీదున్న న్యాచురల్ స్టార్ నాని 2015లో భలే భలే మొగాడివై సినిమా తర్వాత వరుస విజయాలతో సెన్సేషనల్ రికార్డు నమోదు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇలాంటి సమయంలో భారీ అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అయిన నాని లేటెస్ట్ మూవీ కృష్ణార్జున యుద్ధంలో డ్యూయల్ రోల్లో ఆకట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సరైన సమయంలో ఈ సినిమా రిలీజ్ కాలేదనే చెప్పాలి. ఒక పక్క రంగస్థలం హ్యూమంగస్ రికార్డు నెలకొల్పుతున్న వేళ యావరేజ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించుకునే టాక్ ను సొంతం చేసుకున్నా కానీ భారీ అంచనాలను తట్టుకుని నిలబడలేకపోయింది. ఓవరాల్ గా 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా 27 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్లు షాకింగ్ గానే ఉన్నాయి. నైజాం లో 2.46 కోట్లు, సీడెడ్ లో 1.3 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.38 కోట్లు, ఈస్ట్ లో 90 లక్షలు, వెస్ట్ లో 80 లక్షలు, గుంటూరులో 1.2 కోట్లు, కృష్ణాలో 75 లక్షలు, నెల్లూరులో 40 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో 4 రోజులకు గాను 9.2 కోట్ల వరకు షేర్ ని వసూలు చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ కలిపి 2.1 కోటి వరకు షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద 4 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా 11.3 కోట్ల షేర్ ను అందుకుంది. మొత్తం మీద 4 రోజుల్లో సినిమా పరిస్థితి చూసిన తర్వాత బ్రేక్ ఈవెన్ కి మరో 16 కోట్ల మేర కలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ సినిమా. 2వ వారంలో సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా వస్తుండటం, చాలా థియేటర్స్ ఈ సినిమా నుంచి ఆ సినిమాకు వెళ్లే అవకాశం ఉండటంతో నాని కృష్ణార్జున యుద్ధం సినిమా ఎంత వరకు తట్టుకొని నిలబడుతుంది అనేది ఆసక్తిగా మారింది. ఏమాత్రం తేడా జరిగినా ఈ సినిమా దాదాపుగా నాని సక్సెస్ ట్రాక్ కి బ్రేక్ వేసినట్లేనని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. 2వ వీక్ లో సినిమా ఎంత వరకు కలెక్షన్లను తట్టుకొని నిలబడుతుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.